ఈ రివ్యూ సమావేశం శాసనసభ సమావేశాలు లేకపోతే ఇంకా ఒక నెల ముందే మనం జరుపుకోవాల్సింది. చాలా ఆలస్యంగా మీ ముందుకు రావడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, మన శాసనసభలో దాదాపు 20 బిల్లులు పెట్టడం జరిగింది. 20 బిల్లుల్లో కూడా ఒక బిల్లు మేమే విత్డ్రా చేసుకున్నాం ప్రభుత్వం. 19 బిల్లులు మీరు ఒకసారి చూస్తే రెండో మూడో అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినవి తప్ప మిగతా అన్ని ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల మేనిఫెస్టోలో ఉంచారో వాటిల్లో పూర్తి స్థాయిలో దాదాపు 80% ఈ 2 నెలల్లోనే మేము నెరవేర్చాలనే కోరికతో వాటన్నిటికీ కూడా చట్టభద్రత కల్పించడం జరిగింది. మీకు తెలుసు నవరత్నాలలో ఏవైతే పొందుపరిచామో, ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో అన్నీ కూడా సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని ప్రజలకు కావాల్సినవి ఏమున్నాయో వాటిని మేము మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు చూస్తే దాదాపు పెన్షన్లు 53 లక్షల చిల్లర రాష్ట్రం మొత్తం మీద వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనము ప్రజా సాధికారిక సర్వే ఒక సర్వే ప్రకారం 5 లక్షల 39 వేల చిల్లర వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే మనం గ్రామ వాలంటీర్లంతా కూడా ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ను నియమించడం జరిగింది. వాళ్ళు ఈ 5వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ట్రైనింగ్ పూర్తి చేసుకొని మనకు 15 ఆగస్టు నుంచి విధుల్లో చేరతారు. వారు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి ఆ 50 ఇళ్లలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు, ఇంకా ఆ 35 బాధ్యతల్లో కూడా వారు ఆ 50 గృహాలకు సంబంధించి ఏవేవైతే మన నోటీసుకు తీసుకొస్తారో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చే విధంగా పనిచేస్తుందని చెప్పి దానికి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గంగా భావించి గత 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరితో సహకరించి మన జిల్లాలో కూడా జగనన్న గాలికి తోడు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంత్రులు సహకారం, అందరూ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 13 మంది కూడా గెలిచినాము. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పంచాయతీరాజ్ మినిస్టర్, ప్రతి సమస్య ఆయనతోనే ఉంటుంది, నీళ్ళ సమస్య ఆయనతోనే ఉంటుంది, ప్రతి సమస్య కూడా. ఎందుకంటే పంచాయతీరాజ్ ఇచ్చినారంటే మన ముఖ్యమంత్రి గారికి వారిపైన ఏ విధంగా అయినటువంటి భావన ఉంది. ఇక్కడ మనకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇవ్వడం మనందరి అదృష్టంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా జిల్లాని ఖచ్చితంగా మీరు బాగా పనిచేయాలంటే అవినీతనే ఆ క్యాన్సర్ పూర్తిగా పోవాలి అని వారు ప్రతిరోజు కూడా నినాదిస్తూ తపన పడుతున్నారు. ఆ తపనని నెరవేర్చే బాధ్యత సంక్షేమ కార్యక్రమాల్ని పూర్తిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేదు, ప్రతి పేదవాడు బాగుపడాలనే ఒకే నిదానంతో వారు ఆదేశాలు ఇవ్వటం, ఆ ఆదేశాలకు అనుగుణంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ మన మంత్రివర్యులు కూడా మీకు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం, ముఖ్యంగా కలెక్టర్ గారు వారి ఆవేదన కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ అవినీతి అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలా. చాలా కష్టం ఇది అవినీతి అనేది, ఎందుకంటే దీనికి చాలా బాగా అలవాటు పడి ఉంటారు. అది పోవాలంటే ఒకే తూరి పోదని ఇందిరాగాంధీ చెప్పినట్టు ఎక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంటుందో అక్కడ అవినీతి కూడా ఉంటుందని ఒక నానుడు కూడా ఆ రోజులో ఆమె చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్యంగా వారి ఆదేశాలు కూడా మన వాళ్ళందరూ కూడా పాటించాల్సిందిగా మంచి కలెక్టర్ గారు వచ్చారు.
యంగ్స్టరు, ముఖ్యంగా నా సోదరుడు, నా క్లాస్మేట్ ఎంపీ గారు 25 సంవత్సరాల చరిత్రని మీరు తిరగరాశారు. వారికి ఎంపీ గారికి మంచి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, కొత్తగా వచ్చారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడ్డారు కానీ ప్రతి ఒక్కరు కూడా వారితో కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కూడా గారికి, అదేవిధంగా ఆఫీసర్లందరూ కూడా తప్పుగా అనుకోకపోతే ఈ దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా ఒక 60 దినాల్లోనే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన పథకాలు ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూ మనందరినీ ఒక దాటిపైన నడిపించడానికి, ఈ జిల్లానే కాదు రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అతిరథ మహారథులందరూ కూడా ఈ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చెందాలనేసి సూచనలు ఇచ్చారు. మనం ముఖ్యమంత్రి గారు అడుగుజాడలు నడవాలనుకుంటే ఆయన నిద్రలేస్తే అవినీతి రహిత పరిపాలన మనం ఇవ్వాలి, ప్రజలకు అండదండగా ఉండాలి, విద్యార్థిని విద్యార్థులకు సాయపడాలి, వయసు మళ్ళిన వారికి మనం ఆర్థికంగా సాయం పడాలి, ప్రతి రైతు కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, ప్రతి డ్వాక్రా మహిళలు కానీ ఇతర మహిళలు కూడా మనము చేరదీసి వారికి కావాల్సిన సౌకర్యాలు చేయాలి, అందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేయాలనేసి ప్రతిరోజు ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు తేవాలంటే ఇక్కడుండే జిల్లా యంత్రాంగం కింద ఎంఆర్ఓ కాదు కింద విఆర్ఓ కా నుంచి గ్రామ సెక్రటరీ కా నుంచి జిల్లా స్థాయి వరకు మీరందరూ కష్టపడి ఇష్టపడి మంచి ఉద్యోగం చేయాలనుకుని చేస్తే, ఎందుకంటే ఉద్యోగం మీకన్నా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా చాలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు మీరు ఇప్పుడు, మీరందరూ కూడా కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే మీరే దానికి కారకులు అవుతారు కానీ మేము కాదని మీకు తెలియజేసుకుంటున్నాం. అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఈ జిల్లా మీకు తెలుసు తాగడానికి నీళ్ళు లేవు, రైతులకు పంటలు పండడం లేదు, ప్రైవేట్ పాఠశాలలు కూడా మాకు గవర్నమెంట్ పాఠశాలను మూసేస్తున్నారు. వాటన్నింటిని తెరిపించడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు కాబట్టి అందులో భాగస్వామ్యం మీరైతేనే ప్రతిఫలాలు బాగా అందుతాయి కాబట్టి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ క్యారీ బ్యాగ్స్ని మన జిల్లాలో సంపూర్ణంగా నిషేధించగలిగితే క్లీన్లీనెస్ ఇంప్రూవ్ అవుతుంది, మహాత్ముడి ఆశయ సాధనలో ఇది సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేశారు సార్. అది ఈరోజు గౌరవ మంత్రివర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం సార్. దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక శాశ్వత ప్రాతిపదికన మన జిల్లాలో ఈ యొక్క నిషేధం కొనసాగే విధంగా సస్టైనబిలిటీ ఉండే విధంగా ఈ ప్లాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎంపీ గారికి నమస్కారాలు తెలియజేస్తాను. ఫైనల్లీ రైన్ఫాల్ బాగా తక్కువగా ఉంది, మే నెలలో -62, జూన్ నెలలో -50, ఇప్పుడు జూలై నెలకి రైన్ఫాల్ అనేది రావడం జరిగింది. అది కూడా 60 జూలై నార్మల్గా 135 ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత మంత్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే చిప్సం మన గవర్నమెంట్ ఆర్థిక సర్టిఫికేషన్ కోసం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.